భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసినటువంటి మహావీర వనిత ఆగిలమ్మ గారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆగిలమ్మ స్ఫూర్తితో పోరాటం చేయాలని చెప్పి మహిళలకు పిలిపించడం జరిగింది. చాలామంది మహిళలు ఇంట్లో ఉండడం కాదు, ఆనాడే సాయుధ పోరాటం చేసినటువంటి వీర వనిత పుట్టినటువంటి గడ్డ ఇది. మీరు కూడా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారో అప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజు కూడా ఆమెను స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా పాల్గొనడం జరిగింది. పెత్తందారుల వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను, రాచరికాన్ని అణచివేసి మనుషుల పుట్టిన మనం మనుషులుగా జీవించాలి, సమానత్వంగా ఉండాలి, దున్నేవాడిదే భూమి అని చెప్పి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, అత్యాచారాలు చేసినా, ప్రాణాలు పోయినా కూడా భయపడకుండా ఆ ప్రాణాలకు తెగించి పోరాడేటటువంటి వీర వనితనే ఆగిలమ్మ గారు. అందుకే ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి జరుగుతూ ఉంటాయి, ఇంకా అత్యాచారాలు, అఘాయిత్యాలు, చిన్న కులాల పట్ల చిన్న చూపు. రాజ్యం మేమే, మీరు వృత్తులు చేసుకోవడానికే ఉన్నారు, వృత్తి చేసుకునే బతకాలి అన్నటువంటి వ్యవస్థ ఇంకా గ్రామాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు. కనుక అందరిలో సమానత్వం ఉండాలి. మనిషే పుట్టినోడు ఏ కులంలో ఊడతాను ఎవరికి తెలియదు, పుట్టిన తర్వాత తెలుస్తుంది. పుట్టిన పాపానికి హింస అనేది ఉండదు, పుట్టిన పాపానికి బాధలు అనేది ఉండొద్దు. ఏ కులంలో పుట్టిన మనుషుల స్థాయిని బట్టి, వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, తెలివితేటలను బట్టి వాళ్ళకి రావాలి తప్ప అధికారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ రోజు భూమి దున్నుతుంటే దున్ని పండిన పంటను ఆ ఊరు దొర మొత్తం ఎత్తుకపోయినటువంటి సంఘటన, భూమిని గుంజుకున్నటువంటి సంఘటన. మరి ఆమె స్ఫూర్తి తర్వాతనే ఈరోజు కొట్లాటలు త్యాగాల తర్వాతనే ఈరోజు కొంత మార్పు వచ్చింది. అయినా కూడా ఇంకా పోలేదు. సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి కుల వ్యవస్థను కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అందరికీ సమానత్వంగా అన్ని హక్కులు కలిగే విధంగా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ మహనీయురాలకు మనం ఘనమైన నివాళులు అర్పించగలుగుతాం. అందుకే ఇక్కడ గుండాలక్ష్మణ్ బాబుజీ గారి నుంచి మొదలుకుంటే, మా పండుగ సాయన్న గారి నుంచి మొదలుకుంటే, పాపన్న గారి నుంచి మొదలుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ మొల్లమ్మమ్మ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ పెట్టడం ఏంటంటే, పోతుంటే వస్తుంటే చూసి అరే ఇంత గొప్ప మహనీయులు పుట్టినటువంటి గడ్డ ఇది, ఇంత గొప్ప మహనీయులు పుట్టినటువంటి జాతి మనది, మనం కూడా వారి స్ఫూర్తిగా మనం కూడా ఎదగాల, పైకి రావాలనే స్ఫూర్తి కలిగేటట్లే ఈ మెయిన్ రోడ్ మీద విగ్రహాలు పెట్టడానికి ప్రధాన కారణం కూడా అదే. కనుక చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మనకు ఉండే తక్కువ సమయం భూమి మీద బతికేది, ఆ సమయంలో మనము ప్రతిభను బట్టి గౌరవం దక్కాలి తప్ప కులాన్ని బట్టి అనేది ఉండొద్దు. కులం బట్టి అంటే మనం అట్లా మరి కులంలో పుట్టమని ఏమైనా దేవుని అడిగినామా ఈ కులంలో పుట్టాలని? మరి తెలివితేటలు, సామర్థ్యాలను, మంచితనం బట్టి వాళ్ళకి హక్కులు కలగాలి తప్ప ఒక కులంతోనే ప్రతిపాదికం అనేది జరగదు. ప్రపంచంలో, దేశంలో ఎక్కడ ప్రపంచం లేనటువంటి ఈ భారతదేశంలోనే వేల కులాలు రావడం, వేల కులాలు ఉండడం, చిన్న కులాల పట్ల చిన్న చూపించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అది మాపాలంటే, రూపు మాపాలంటే చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి, మరి అక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, వారు మరి రెడ్డి అయినా ఆ గ్రామంలో కుల నిర్మూలన జరగాలి, పేద కులాలను కూడా దగ్గరించి వాళ్ళు కూడా అధికారం ఇవ్వాలి, లేదంటే ఏదో ఒక రోజు తిరుగుబాటు వస్తుంది, మరి ఈ వ్యవస్థ మొత్తం కుప్పగులుతుంది, అందరికీ మన హక్కులు కలిగేయాలని చెప్పినటువంటి మహనీయుడు ఉన్నాడనమాట. అట్లా వారిని ఆదర్శంగా తీసుకొని మరి అందరినీ గౌరవంతో బతికేటట్టు చేసినప్పుడు మరి ఇలాంటి తెలంగాణ గొడవలు అనేటి ఉండవు, పోరాటాలు అనేటి ఉండవు. లేదంటే మరొక పోరాటం ఆగిలమ్మ స్ఫూర్తితో ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.